ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైందని సీఎం కేసీఆర్ అన్నారు. పార్టీలు ఏం చేశాయో ఆలోచించి ఓటేయాలని, అన్ని పార్టీలోని అభ్యర్థుల గురించి అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతే ఓటు వేయాలని కేసీఆర్ సూచించారు. అందరూ కలిసి అభ్యర్థుల గురించి చర్చించుకున్నాకే నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. తీర్మానం చేసి తెలంగాణ కావాలని చెప్పి పిడికిలెత్తి నిలబడ్డ గ్రామం మోతే. ఆ మోతే గ్రామం యొక్క మట్టిని నేను ముడుపు కట్టి హైదరాబాద్ తీసుకొని పోయినాను. మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆ మట్టిని తెచ్చి మళ్ళీ అదే ఊరు మట్టిలో కలిపినాం, ప్రతిజ్ఞ అయిపోయిందని చెప్పి మోతే గ్రామస్తులందరికీ ఈ సందర్భంగా నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నాను. ప్రశాంత్ రెడ్డి గారు మొత్తం చెప్పినారు, నేను చెప్పేదేం లేదు. నియోజక బాల్కొండ నియోజకవర్గానికి ఎప్పుడు వచ్చినా కూడా మొట్టమొదటి జ్ఞాపకం వచ్చేది మోతే గ్రామం. ఆ మోతే మట్టిలో ఉన్నటువంటి బలం అటువంటిది. తెలంగాణ ఉద్యమంలో అందరికన్నా ముందు మోతే గ్రామమే తీర్మానం చేసి తెలంగాణ కావాలని చెప్పి పిడికిలెత్తి నిలబడ్డ గ్రామం మోతే. ఆ మోతే గ్రామం యొక్క మట్టిని నేను ముడుపు కట్టి హైదరాబాద్ తీసుకొని పోయినాను. మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆ మట్టిని తెచ్చి మళ్ళీ అదే